మీ నుండి ఆధ్యాత్మికత్వం అందరికీ వ్యాపించే విధంగా మీలో ప్రతి ఒక్కరూ తయారు కావాలని నా కోరిక. ఎక్కడికి వెళ్ళినా అక్కడ మీదైన గాఢ ముద్రను వేయగలిగే విధంగా మీరు తయారు కావాలి. మీ నుండి ఆ ప్రభావం అప్రయత్నంగా అందరికీ సంక్రమించాలి. నేనెవరిని చూశానో వారు మంత్రముగ్ధులైనారు. నేను ఎవరిని గురించి తలిచానో వారు ఆకర్షితులయ్యారు. నన్ను ఎవరు చూశారో వారు మార్పును పొందారు అని నీవు వ్రాశావు. మన మిషన్లో అటువంటి ఉన్నతాత్ములు నాకున్నప్పుడు మిషన్ తప్పక తేజోవంతంగా ప్రకాశిస్తుంది. నిన్ను మరువవద్దని కోరావు. నా ప్రియతముని నేను కూడా ఏ విధంగానూ మరవకూడదని కోరుకుంటాను. నీ ఈ కోరిక తప్పక నెరవేరుతుందని భావించు. నీలో అహంకారం అనేది ఏదీ లేదు. నీ స్థితి ఏమైనప్పటికీ అది దైవం నుండి వచ్చిందనే భావించు. నీ స్థితి నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. నువ్వు దానికి నిజంగా అర్హత కలిగిన వ్యక్తివి. ఆ విధంగా కాకుండా చాలామంది నా వద్దకు వస్తూ ఉంటారు, వెడుతూ ఉంటారు, కానీ నన్ను కూడా తనతో ఎవ్వరూ తీసుకుని పోరు. నీవు నిజంగా నన్ను నీతో తీసుకుని పోయావు. నీ ప్రస్తుత స్థితి నీ పనికి అవరోధంగా మారితే లేదా భరింపసఖ్యం కానిదైతే నాకు తప్పక వ్రాయి. నేను దాన్ని మార్చగలను. దైవకృప వలన నీకు తప్పక కొంత ప్రశాంతత లభిస్తుంది. ఇది నీకు ఎంతో ప్రయోజనాన్ని కలిగిస్తుంది. నీవు మిషనుకు అపారమైన సేవ చేస్తావనడంలో సందేహం ఏమీ లేదు. నన్ను స్మరించినంతనే నేను నీ ప్రక్కనే ఉన్నట్లు నీవు అనుభూతి చెందవచ్చు. దైవము నీకు నిశ్చలత్వాన్ని ప్రసాదించుగాక. నీవు వేగంగా పురోగతిని సాధించుదువుగాక. చివరకు నీవు మిషనుకు చాలా విలువైన వ్యక్తివి కాగలవు. చేయవలసినదేమైనా ఉంటే అది నీవు నీ సహచరులే చెయ్యాలి. ఏది ఏమైనప్పటికీ నేను ఆధ్యాత్మిక బీజాన్ని నాటాను. అది వృక్షమై త్వరలోనే తప్పక ఫలిస్తుంది. కాని దాని సంరక్షణ బాధ్యత ఇప్పుడు మీ అందరిపైన ఉంది. నీ మిత్రులకు నీవొక సజీవ సందేశంగా అయినందుకు భగవంతునికి ధన్యవాదాలు. వారు ఈ మిషన్ యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి అది సరిపోతుంది.